నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత బాగా పాపులర్ అయిన డైలాగ్ అబ్సల్యూట్లీ కేసీపీడి బాబు. ఈ డైలాగ్ రావడానికి ముందు చూపించిన యాక్షన్ సీన్, బాలయ్య పర్ఫార్మెన్స్ హైలైట్ అయ్యాయి. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానే వచ్చేసింది. బాలకృష్ణ కెరీర్ లో నేలకొండ భగవంత్ కేసరి పాత్ర ప్రత్యేకమైందని, బాలయ్యలో మరో కోణాన్ని అనిల్ రావిపూడి చూపించారని ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక ట్రైలర్ లో కొన్ని డైలాగులు నందమూరి అభిమానులను ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా కేసీపీడి అనే పదం బాగా పాపులర్ అయింది. అబ్సల్యూట్లీ కేసీపీడి బాబు అంటూ జాన్ విజయ్ చెప్పే డైలాగ్ ట్రైలర్ కే హైలైట్ అయింది. అప్పటి నుంచి కేసీపీడి అంటే ఏంటి అని చాలా మందికి ఒక ప్రశ్న తలెత్తింది. దీనికి సమాధానంగా దర్శకుడు అనిల్ రావిపూడి దీని డెఫినేషన్ ను రివీల్ చేశారు. కేసీపీడి పదంలో కే అంటే కేసరి, సి అంటే చిచ్చా, పి అంటే పండుగ, డి అంటే దావత్. మొత్తం కలిపితే కేసరి చిచ్చా పండుగ దావత్ అన్నమాట. దసరా పండుగకు భగవంత్ కేసరి వచ్చాడు కాబట్టి ఈ పండుగకి ఆయన దావత్ ఇస్తున్నాడు అన్నమాట. ఈ దావత్ అప్పుడే బ్లాక్ బస్టర్ అయిపోయిందని కూడా అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ లో అనిల్ ఓ పోస్ట్ చేశారు. కేసీపీడి పదానికి అనిల్ రావిపూడి అర్థం చెప్పిన తర్వాత అస్సలు ఊహించలేదని సోషల్ మీడియాలో ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు. సినిమాలో బాలయ్య పరిచయం, జైలు ఫైట్, ఇంటర్వెల్ ఫైట్, పోలీస్ ఫైట్, బస్ ఫైట్, స్కూల్ సీన్, సొరంగంలో ఫైట్, క్లైమాక్స్, డైలాగులు, డ్రామా, ఎమోషన్స్ ఇవన్నీ ఈ సినిమాలో అద్భుతంగా ఉన్నాయి. సాధారణంగా బాలయ్యను, బోయపాటి శ్రీను కొత్తగా ఆవిష్కరిస్తారని అందరూ అంటారు. ఇప్పుడు ఆ జాబితాలో అనిల్ కూడా చేరిపోయారనే చెప్పాలి.